రష్యాలోని ప్రైవేట్ సైన్యమైన వాగ్నర్ గ్రూప్ అధినేత ఎవ్జిని ప్రెగోజిన్ దుర్మరణం చెందారు ఓ విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగు బావుట ఎగరవేసిన ప్రెగోజిన్ ప్రయాణిస్తున్న విమానం రష్యాలోని తెవర్ రీజియన్ లో కుప్పకూలిపోయింది ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్టు రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి చనిపోయిన ప్రయాణికుల్లో ప్రెగోజిన్ కూడా ఉన్నట్టు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది ఆ విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతి చెందిన వారిలో ఏడుకు ప్రయాణికులుండగా ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు యుక్రెయిన్ పై సైనిక చర్యల్లో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రెగోజిన్ జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన ప్రభుత్వానికి ఎదురు తిరిగారు యుక్రెయిన్లో తమ బలగాలకు ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రెగోజిన్ పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకే అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు దీంతో ఒక్కసారిగా రష్యా ఉలికి తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని తిరుగుబాటు కాదని ప్రెగోజిన్ అప్పట్లో పేర్కొన్నారు అయితే బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వం చేసి వాగ్నర్ బృందాలు మరింత ముందుకు వెళ్లకుండా ఆపారు దీంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్ రక్తపాతం లేకుండా చేయటానికి తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్ పడింది రష్యా అధ్యక్షుడు పుతిన్ పొలిటికల్ సర్కిల్లో ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు అతన్ని పుతిన్ చెఫ్ గా వ్యవహరిస్తుంటారు పుతిన్ ఆంతరంగికుల్లో ప్రెగోజిన్ కూడా ఒకరు పంతొమ్మిది వందల ఎనభైలో దొంగతనం దోపిడీ కేసుల్లో ప్రెగోజిన్ తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో పుతిన్తో ఇతనికి పరిచయం ఏర్పడింది రెండు విలవలో పుతిన్ రష్యా అధ్యక్షుడయ్యారు మరోవైపు ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారు వ్యాపారాలు విస్తరించారు రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి ఇవి కాకుండా మరో కీలక విభాగం అనుసన్నల్లో ఉంది అదే పుతిన్ ప్రైవేట్ సైన్యం వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ ఈ గ్రూప్ లో మొత్తం కిరాయి సైనికులే ఉంటారు వీరు రష్యాకు పుతిన్ కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించటానికి రహస్యంగా పనిచేస్తారు యుక్రెయిన్ పై సైనిక చర్య క్రమంలో అక్కడి కీలకమైన భక్ముత్ నగరాన్ని కైవసం చేసుకోవటంలో వీరు కీలక పాత్ర పోషించారు ఆ గ్రూప్ కు ప్రిగోజిన్ అధిపతిగా వ్యవహరించారు